ఉద్యోగ సంఘాలని గత నాలుగేళ్ల నుండి రెచ్చగొడుతూ వచ్చినాయి ఈనాడు జ్యోతి సిపిఎస్ రద్దు విషయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో అయితే ఆ రెచ్చగొట్టి వాళ్ళని బాగా హైలైట్ చేసింది అందులో చీలికలు తీసుకొచ్చారు అంటే ఈనాడు జ్యోతి ఎలా చెప్తే అలాగా పనిచేసేటువంటి ఉద్యోగ సంఘాల కోసం అంటే తెలుగుదేశం అదే చంద్రబాబు చేయట్లేదు ఆ పని బాబుగారి కోసం వీళ్ళిద్దరూ కష్టపడి తీసుకొచ్చారు చాలా చీలికలు తెచ్చారు రకరకాల ఉద్యమాలు చేయించారు అన్నీ అయిపోయింది తీరా చూస్తే మొన్నటి టీచర్ ఎలక్షన్స్ని అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాంట్లో విజయం సాధించాలంటే గట్టిగానే కష్టపడ్డారు అందరు కలిసి విజయం సాధించేశారు దాని తర్వాత సిపిఎస్ రద్దు అన్నటువంటిది చేయడం జీపీఎస్ని ఎప్పుడైతే తీసుకుని వచ్చారో దాన్ని అంగీకరించారు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఎందుకంటే ముందు పాత పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కంటే కూడా ఈ జీపీఎస్ అన్నటువంటిది బాగుంది అయితే వీళ్ళనేది అసలైన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దానికి సంబంధించి తెలుగుదేశం హామీ ఇస్తే అప్పుడు వీళ్ళు ఏమన్నా మనసు మార్చుకుంటారేమో వీళ్ళు ఆ హామీ ఇవ్వకుండా సిపిఎస్ రద్దుని తప్పు ఆ కొంచమే చేస్తే ఎట్లా అని ఈనాడు జ్యోతి రాసిన ఇప్పుడు వృధా ఎందుకంటే దాంట్లో ఆ ప్యాకేజీని అంగీకరించారు అట్లా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కూడా అంగీకరించారు దీంతో ఉద్యోగ సంఘాల నేతలు బండితో పాటుగా అందరూ వెళ్ళి నిన్న అభినందిస్తే ఇప్పుడు జ్యోతి రాసుకొచ్చే వార్త వాళ్ళు పొగడతలు చూసి సీఎంకే సిగ్గేసింది అని బాధపడిపోయింది ఉద్యోగులు పల్లెటెపరుషుడట పాలాభిషేకాలకు ఫోన్లు వస్తున్నాయట వాటికి డేట్స్ సర్దలేకపోతున్నారట అన్నా అన్న అంటూ పొగడతల్లో పోటీ బిడ్డలకు బిడ్డలు రుణపడ్డారన్న ఓ నేత బటన్ అమోగమన్న ఇంకో నేత ఓ దశలో సిగ్గుతో వారించబోయిన సీఎం అంటూ అసలు బాధ ఇప్పుడు జ్యోతిదైంది ఇంతవరకు జగన్ జగన్ని తిట్టించి సంతృప్తిపడి సంతోషపడిపోయినటువంటి శాడిస్ట ప్లెజర్ ఫీల్ అయినటువంటి జ్యోతికి ఇప్పుడు వాళ్లే ఆయన్ని పొగుడుతూ ఉంటాయి అలాగ పొగిడించుకునేలా చేసిన జగన్ని తిట్టుకోలేక ఇటు వీలం తిట్టడం ప్రారంభించింది జ్యోతి